అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల చాక ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతా ఉంది. ఏదైతే మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులకు 61 సంవత్సరాల వయసు వయోపరిమితిని పెంచినటువంటి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా మంది యువత ఈరోజు యూనివర్సిటీలలో పీజీలు పిహెచ్లు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం వేస్తాయని ఆశలతోటి ఎదురు చూస్తా ఉన్నారు. కావున వెంటనే ఆ యొక్క దాన్ని పెంచినటువంటి వయసులో విరమించుకోవాలి. అట్లనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా 1.91 లక్షల ఉద్యోగాలు ఈరోజు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. వాటిని వెంటనే భర్తీ చేయాలి. అట్లనే కొత్తగా ఏర్పడినటువంటి 33 జిల్లాల్లో జిల్లాకు 2000 చొప్పున 66000 ఉద్యోగాలను భర్తీ చేసి అట్లనే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 మొదలైన పోస్టులను భర్తీ చేసి అట్లనే 3600 రూపాయల నిరుద్యోగ భృతిని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళీ జిల్లా కన్వీనర్ జగిత్యాల. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలకు మోసం చేస్తున్నటువంటి నిరుద్యోగులకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి నిర్లక్ష్యానికి చెంపబెట్టుగా ఈరోజు విద్యార్థులందరం కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మబంధానం చేసుకుంటే వాళ్ళ ఆత్మ బలిదానాల పైన పునాదులు వేసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి విద్యార్థులను నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల లోపల పీజీలు వైస్ ఛాన్సలర్లు లేక టీచింగ్ పోస్టులు లేక నాన్ టీచింగ్ పోస్టులు లేక ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి
నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆత్మహత్యలు చేసుకుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కనబడడం లేదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేక విభాగాల్లో పట ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల నియామకాలు జరగకపోవడం కారణంగా హైదరాబాద్ లో అనేక మంది విద్యార్థులు వేలకు వేలు పోసి కోచింగ్లు తీసుకొని ఉద్యోగాల నోటిఫికేషన్లు రాక హాస్టల్లో పట ఆత్మహత్యలు చేసుకుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కనబడతలేవా అని ఇలా మేము అడుగుతున్నాం. అదే విధంగా ఈ యొక్క రాష్ట్రంలో పట ఉన్నటువంటి విద్యా సంస్థలు అన్నింటినీ కూడా కరోనా పేరిట ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మూసేసి లక్షల్లో ఉన్నటువంటి టీచర్లను లెక్చరర్లను రోడ్డు పాలు చేసి అలా ఉసురు పోసుకుంటున్నది ఇలా రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది ఏవైతే అధికారంలోకి వచ్చేటప్పుడు ఎలక్షన్లో పట్ట 3016 రూపాయలు నిరుద్యోగ బుద్ధి చెల్లిస్తా అని చెప్పేసి ఇంతవరకు చెల్లించకుండా ఓట్ల కోసం రాజకీయాలు చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పబ్బం గడుపుతా ఉన్నది. ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నిరుద్యోగులను పట్టించుకోకుండా విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నదో మేమందరం కూడా గమనిస్తూ ఉన్నాం. వెంటనే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి విద్యా వ్యవస్థను మొత్తం పటిష్టం చేసే విధంగా మంచి చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే హామీ ఇచ్చినారో నిరుద్యోగులకు 3016 రూపాయల నిరుద్యోగ బుద్ధిని వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఏర్పాటు చేసినటువంటి టీఎస్పీఎస్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్యాలెండర్ని వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులు, డిఈఓ పోస్టులు, డిఎల్ పోస్టులు, జేఎల్ పోస్టులు, అదేవిధంగా లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా ఏకమై ఈ ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క తెలంగాణ బిడ్డలకి ఉద్యమాలేం కొత్త కాదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంబడించి ఉద్యమాలు చేసి మాకు కావాల్సినవి మేము సాధించుకునేంత వరకు కూడా ఉద్యమాలు కొనసాగిస్తూ ఉంటామని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీటిపైన ఉద్యోగ నోటిఫికేషన్ లేచి భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 3016 రూపాయల నిరుద్యోగ బుద్ధి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర కార్యసమితి సభ్యులు చిత్తా అనేది